హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ కేఎంఆర్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఇవాళ మనం తెలుసుకోబోతున్న ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ దానివల్ల ఏంటంటే నేను చేసే ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా మీకు ఆ వీడియో నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటో చూద్దామా. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. సో మనం డీప్గా వెళ్ళి చిన్నప్పుడు చదువుకున్నట్టు ఆ యొక్క ఫార్ములాలన్నీ మనకు అవసరం లేదు. సింపుల్గా అంటే మన అండర్స్టాండింగ్ వరకు సరిపోయే ఒక చిన్న క్యాలిక్యులేషన్తో మనం ఈ వడ్డీ లెక్కలు అనేది తెలుసుకున్నాం. సో ఈ వడ్డీ లెక్కలు అనేటివి ఇవాళ ఎంత ఇంపార్టెంట్ అయిపోయాయంటే ప్రతి ఒక్కరి జీవితంలో పొద్దున్న లేచి నుంచి నిద్రపోయే వరకు ప్రతి రూపాయి కూడా ఈ ఇంట్రెస్ట్ తోటే, అంటే ఈ వడ్డీతోటే ముడిపడి ఉంది. సో ఇవాళ మనం చూసుకుంటే ప్రతి లోను మనం తీసుకునే, పర్సనల్ లోన్ కానివ్వండి, హోమ్ లోన్ కానివ్వండి, వెహికల్ లోన్ కానివ్వండి, ఎక్కడికి పోయిన అగ్రికల్చర్ మీద లోన్ కానివ్వండి, ఏ లోన్ తీసుకున్నా కానీ ఈ వడ్డీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇవాళ మనం ఆ సింపుల్ క్యాలిక్యులేషన్ని మనం ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. యాక్చువల్గా మనకు బ్యాంకులు కానీ ఇవన్నీ కూడాను 12% రేటుకి మనకు లోన్లు ఇస్తాయని వస్తుంటాం. కానీ ఒక్కోసారి మనం ఏం చేస్తుంటామంటే బయట 2 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను అంటుంటారు. కానీ ఈ 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, ఈ 2 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది మనం నెలకి చెప్పుకుంటున్నాం. అక్కడ బ్యాంకులు మనకు చెప్పేది ఏంటంటే సంవత్సరానికి 18%, 14%, 15% అంటున్నారు. సో మనం ఈ లెక్కను చూసుకుంటే కనుక మనం బయట తెచ్చుకునే అప్పుగా తీసుకునే ఈ 2 రూపాయల వడ్డీ ఈ పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే కనుక మనం సంవత్సరానికి కట్టేది ఎంత అంటే 24%. అంటే బ్యాంకు నుంచి మనం తీసుకునేది 18, 14, 12 ఉంటే ఇక్కడ మనం 24%కి తీసుకుంటున్నాం. సో ఈ రకంగా ఈ వడ్డీ అనే దాని దగ్గర జనాలు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ చిన్న క్లారిటీ మీకు ఇద్దామనేసి దీని గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ బ్యాంకులో తీసుకునే 12% వడ్డీ అంటే ఎంత అంటే మనం తీసుకునే రూపాయి వడ్డీతో సమానం అన్నమాట.